సాక్షాత్తు శివుడినే పెళ్లి చేసుకోవడానికి పుట్టింది పార్వతీదేవి క్రమం తప్పకుండా శివుడి కోసం ఇంట్లో నుంచి వచ్చేస్తుంది తాను ఉన్నట్టు శివుడి కోసమే ఎదురు చూస్తున్నట్టు శివుడికి తెలియజేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది ఎంతో ఇష్టపడి శివుడిని పెళ్లి చేసుకుంటుంది మరి అలాంటి పార్వతీదేవిని శపించాడు శివుడు అది కూడా ఒక కురూబిగా అవ్వమని మరి ఆ శివ మహిమేంటో మనం తప్పకుండా తెలుసుకుందాం శివుని ఆగ్రహానికి గురై ఒక సందర్భంలో పార్వతీదేవి శపించబడింది వాస్తవానికి పార్వతీదేవి రోజు కూడా ఒక సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుడిని చూస్తూ ఉండేది ఆమె మళ్ళీ తన కోసం వచ్చిందని శివుడు గ్రహిస్తాడని ఆశగా ఎదురు చూస్తూ ఉండేది శివుడిని పెళ్లి చేసుకోవాలని కలలు కనేది అందుకోసం ఇంట్లో నుంచి కూడా వచ్చేస్తుంది అయితే తాను తన ఎదురుగా ఉన్నట్టు కూడా శివుడికి తెలియదు ఎంతసేపటికి ఫలితం లేకపోవడంతో తీవ్రంగా తపస్సు చేయడం మొదలు పెడుతుంది ఆహారం నీళ్లు ఏమీ తీసుకోకుండా నియమాలతో తన పేరుని అపర్ణగా మార్చుకొని చాలా ఏళ్లు తపస్సు చేస్తుంది మరి పార్వతీదేవిని మెచ్చిన శివుడు తన ధ్యానాన్ని వీడి వచ్చేస్తాడు తన్ను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతీదేవిని శివుడు క్షమాపణ కూడా కోరుతాడు ఇక వీరిద్ర వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది సాక్షాత్తు పెళ్లి పనులన్నీ కూడా ఆ శ్రీ మహావిష్ణువే చూసుకుంటాడు ఇక బ్రహ్మ దగ్గరుండి పండితుడిగా మారి వీరి వివాహం జరిపిస్తాడు అయితే ఓనాడు శివపార్వతులు కైలాసంలో పాచకలాడుకుంటూ ఉండగా ఆ ఆటలో శివుడు ఓడిపోతాడు శివుడు ఓడిపోగానే పార్వతీదేవి ఎకదాళి చేస్తుంది అందుకు కోపానికి గురవుతాడు శివుడు వెంటనే శివుడు కురూపివి కమ్మని పార్వతీదేవిని శపిస్తాడు అప్పుడు తప్పు తెలుసుకున్న పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించగా శివుడు శాప నివారణ మార్గాన్ని చూపిస్తాడు ఆ ప్రకారం పార్వతీదేవి భూలోకంలో ఒకే ఒక పండు మాత్రమే కాచే ఒక మామిడి చెట్టు కింద కూర్చొని మట్టితో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉంటుంది అయితే శివుడు పార్వతీదేవిని పరీక్షించాలని తన జటా జోటన్ నుంచి గంగను అమిత వేగంగా పారేటట్లుగా నేల మీదకి విసురుతాడు అయితే ఆ ప్రవాహానికి పార్వతి తాను రోజు పూజిస్తున్న ఆ మట్టి లింగం ఎక్కడ పోతుందోనని గట్టిగా కౌగులించుకొని నిర్భయంగా ఉండిపోతుంది అలా శివుడిని గట్టిగా పట్టుకోగానే శివుడు సంతృప్తి చెంది శాపాన్ని విరవించి అత్యంత సుందర రూపాన్ని అనుగ్రహిస్తాడు ఆ తరువాత పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఈ మామిడి చెట్టు కిందనే ఉండిపోతాడు మరి ఆయనే నాథుడు ఇలా ఇక్కడ నూతన సౌందర్యంతో వెలిసిన ఈ పార్వతీదేవికి కన్నులు ఆకర్షణీయంగా ఉండడంతో ఈమెకి కామాక్షి అని పేరు వచ్చింది తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా శివకంచిలో శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఉంది శివ కంచిలోని ప్రధాన ఆలయాల్లో శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం కూడా ఒకటి ఈ దేవాలయంలో ఉండే ప్రధాన దైవం శివుడు ఇక్కడ భక్తులు స్వామిని ఏకాంబ్రనాథుడు ఏకాంబరుడు అని పిలుస్తూ ఉంటారు ఏకామేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉంటాయి ఇక ఇక్కడ వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయి ఇక పంచభూత లింగాల్లో ఒకటి ఈ కంచి ఏకాంబరేశ్వర ఆలయం అంతేకాకుండా పార్వతీదేవి తయారు చేసిన ఆ శివలింగాన్ని మహాలింగంగా భావించి పూజిస్తారు అయితే ఈ శివలింగానికి కేవలం నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు మిగిలిన అభిషేకాలు పక్కన ఉండే రాతి శివలింగానికి ఇచ్చేస్తారు ఇక పార్వతీదేవి అమ్మవారు తపస్సు చేసిన ఆ మామిడి వృక్షం యొక్క కాండాన్ని ప్రస్తుతం ఇక్కడ అద్దాల పెట్టెలో ఉంచి భద్రపరిచారు ఆలయ అధికారులు మరి ఇంత గొప్ప స్థల పురాణం ఉన్నది కాబట్టి శివ కంచి అన్ని ఆలయాల్లోకెల్లా అతి ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు అయితే మొత్తానికి పార్వతీదేవినే నే ఆ పరమేశ్వరుడు ఏదైనా లోక కళ్యాణం కోసమే చేస్తాడు ఆ మహానుభావుడు మరి ఈ విధంగా శివుడి యొక్క ఆగ్రహానికి గురై శాపానికి గురైంది పార్వతీదేవి కానీ అదంతా కూడా శివమహిమే ఓం నమ శివాయ